ఆర్డిటి వ్యవస్థాపకులు ఫాదర్ ఫెర్రర్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా నిర్వహించే ఫాదర్ ఫెర్రర్ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రామలింగారెడ్డి తెలిపారు. ఇవాళ ఆర్ఎన్బి అతిథి గృహంలో టోర్నీ టీషర్ట్స్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ, వరుసగా 5వ ఏడాది శ్రీ ఫాదర్ ఫెర్రర్ మెమోరియల్ జిల్లా స్థాయి జర్నలిస్టు ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 28వ తేదీ నుంచి అనంతపురం పట్టణంలోని ఆర్డిటి ప్రధాన క్రికెట్ స్టేడియంలో టోర్నీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఐపీఎల్ తరహాలో జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో గల జర్నలిస్ట్ ఓపెన్ టోర్నమెంట్ కలర్ డ్రెస్సులతో వైట్ బాల్ తో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. టోర్నమెంట్ లో విజేతలకు ఫాదర్ ఫెర్రర్ తో పాటు ట్రోఫీని, రన్నర్స్ కి మూడో స్థానంలో గెలుపొందిన జట్లకు ట్రోఫీలు అందజేయడం జరుగుతుందన్నారు. టోర్నమెంట్ లో రాణించిన జర్నలిస్టులకు బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, ఇతర ప్రత్యేక బహుమతులను కూడా ఇవ్వడం జరుగుతుందని మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ టోర్నమెంటులో పాల్గొని జర్నలిస్టులందరూ ఒక వేదిక మీదకు తీసుకుని రావడానికి చేస్తున్న ప్రయత్నంలో అందరూ చేయి చేయి కలపాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సంస్థను స్థాపించి 50 సంవత్సరాలుగా వరకు బలహీన వర్గాలు, పేదలు, దళితుల కోసం పనిచేసినటువంటి ఆర్టీటీ వ్యవస్థాపకులు ఫాదర్ ఫెర్రర్ పేరు మీద జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ జేపీఎల్ ని అనంతపురంలోని ఆర్టీటీ స్టేడియం నందు నిర్వహించడం జరుగుతుంది. 28వ తారీఖు నుంచి ఈ టోర్నమెంట్ జరుగుతుంది. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరినీ ఒక వేరు వీధికి తీసుకురావాలన్న ప్రయత్నంలో భాగంగానే ఈ టోర్నమెంట్ అనంతపురంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది 5వ సంవత్సరం అంటే ఫాదర్ ఫెర్రర్ ఈ జిల్లాకు చేసిన సేవలు గుర్తుగా 5వ సంవత్సరం వరుసగా ఈ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ అనేది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. పెద్దల మాజీ ఫెడర్ సహకారంతో ఆర్టీటీ ప్రధానమైన స్టేడియంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో 8 టీములు ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ విశిష్టత ఏంటంటే ఐపీఎల్ తరహా అన్ని టీములు కలర్ డ్రెస్సులతో వైట్ బాల్తో ఈ క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. 2020 క్రికెట్ ఈ టోర్నమెంట్లో మంచిగా ఆడినటువంటి వాళ్ళు విజేతలకి ఫాదర్ ఫెర్రర్ ట్రోఫీని అందజేయడం జరుగుతుంది. దాంతోపాటు టోర్నమెంట్లో మంచిగా ఆడినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, బెస్ట్ ఆల్రౌండర్ ప్రత్యేక అవార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ టోర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే రేపు నెలలో జనవరి 2024లో అనంతపురంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో దీంట్లో ప్రతిభ ఉన్నటువంటి ఎవరైతే ప్రతిభ చూపిస్తారో వాళ్ళందరినీ కూడా ఒక మంచి టీంని సెలెక్ట్ చేసుకుని రాష్ట్ర స్థాయి టోర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో మంచిగా జర్నలిస్ట్ అందరినీ కూడా స్టేట్ టోర్నమెంట్కి ఎంపిక చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ టోర్నమెంట్ ఇక్కడ అనంతపురంలో నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో కూడా ఇక్కడే అనంతపురం ఆర్టీటీ స్టేడియంలోనే వచ్చే నెలలో నిర్వహించడం జరుగుతుంది 3వ వారంలో అని చెప్పి ఈ సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులందరికీ తెలియజేసుకుంటూ ఈ టోర్నమెంట్లో పెద్ద ఎత్తున కదిరి, తాడిపత్రి, మడకశిర, రాప్తాడు, అనంతపురం ఇట్లా అన్ని ప్రాంతాల్లో వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్లు అందరూ ఈ టోర్నమెంట్లో భాగస్వాములు అవుతున్నారు. వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు చెప్తూ ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లడంలో జర్నలిస్ట్ అందరూ సహకారం అందించమని కోరుతా ఉన్నాను. జర్నలిస్ట్ అందరూ ఐకమత్యం కోసం ఈ టోర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేశాను కాబట్టి ఒక మంచి సంప్రదాయాన్ని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలో ప్రతి సంవత్సరము ఇది ఫాదర్ ఫెర్రర్ పేరు మీద ప్రతి ఏడాది జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభిస్తా ఉన్నాం. 5 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఇదే సాంప్రదాయం. ఈ సంవత్సరం కూడా ఇది విశ్వాసమైనటువంటి ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కూడా ఓడిపోతే పద్ధతి కాకుండా లీగ్ నాకౌట్, ఎవరు బాధపడకోకుండా అందరికీ ఎక్కువ జర్నలిస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం అంటే ఫ్రెండ్షిప్ కోసం అంటే నిత్యం పని ఒత్తిడితో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ కి ఆటోమేటిక్ ఎప్పుడు ఉద్యోగం అనే భావన లేకుండా అందరూ కలిసి అనేక జిల్లాలో ఉన్న వర్కింగ్ జర్నలిస్ట్ అందరూ సమానమే, చిన్న పెద్ద తేడా లేకుండా, చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు, పెద్ద ఛానల్స్, చిన్న ఛానల్స్ అనే భేదం లేకుండా అందరూ కలిసి ఐకమత్యంగా క్రికెట్ ఆడాలన్న లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ కార్యక్రమం 5 సంవత్సరాలుగా నిర్వహిస్తా ఉంది. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున 28వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ఆర్టీటీ స్టేడియంలో నిర్వహించడం జరుగుతుంది. అందరూ ప్రతి జర్నలిస్ట్ ఆడకుండాటువంటి వాళ్ళు, టీం అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇది జర్నలిస్ట్ కుటుంబ కార్యక్రమం కాబట్టి ప్రతి జర్నలిస్ట్ ఈ టోర్నమెంట్ లో వచ్చి ఆడేటువంటి జర్నలిస్టులకి కొంత ఉత్సాహాన్ని ఇవ్వమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ విజ్ఞప్తి చేస్తూ ఈ టోర్నమెంట్ విజయవంతానికి మన మీడియా మిత్రులు అందరూ సహకారం అందించారు.
టోర్నమెంట్ అయిపోయే వరకు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి సహకారం అందించమని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ క్యాబినెట్ విజ్ఞప్తి చేస్తాము.